నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొండవీటి వాగు ఎత్తిపోతుల పథకానికి పైలాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. నష్టాలు చవిచూసిన రైతులు ఇక నుండి లాభాలు చూస్తారంటూ ఆశాభావం. నిందితులను కాపాడేందుకు యత్నిస్తున్న సర్కార్. కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై మండిపడిన వైసీపీ అధినేత జగన్. గుంటూరు సిటీ హాస్పిటల్లో చోటు చేసుకున్న అరుదైన ఘటన. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవ దానంకు అంగీకరించిన బంధువులు. క్యాన్సర్ మరియు క్రిటికల్ కేర్ జయతి హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే ముస్తఫా. బీజేపీ నాయకులపై దాడులను ఖండిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. ఆకట్టుకున్న ఏఎన్యు విద్యార్థుల సందేశాత్మక ఫ్లాష్ మాబ్. ఏపీ రాజధాని అమరావతిలో దశాబ్దాల నాటి సమస్యకు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఏళ్ల తరబడి ఆ ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న కొండవీటి వాగు ముంపు సమస్యను ప్రభుత్వం తీర్చనుంది. ఇందుకోసం తాడేపల్లి పట్టణం సీతానగరం ప్రకాశం బ్యారేజీ సమీపంలో కొండవీటి వాగు వరదనీటి ఎత్తిపోతుల పథకానికి ముఖ్యమంత్రి పైలాన్ ఆవిష్కరణ చేశారు. టైలాండ్ భూముల్లో సైతం రైతులు మంచి దిగుబడులు సాధించామని, కారంచేడు రైతులు పండించిన వరి దుబ్బలతో బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఓ చరిత్రకు శ్రీకారం చుట్టామని, ఇదో పవర్ఫుల్ వాగు అని, స్థానికంగా ఉన్న రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా చూశానని చంద్రబాబు అన్నారు. టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఈ వాగు సమస్య పరిష్కారంను నిలబెట్టుకుందని బాబు అన్నారు. రాజధాని ప్రాంత రైతుల సహకారం వలనే ఇది సాధ్యపడుతుందని ఆయన తెలిపారు. పోలవరం విషయంలో ఎన్ని అవకతవకలు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేస్తున్నామని, ఎప్పుడూ రాని విధంగా కృష్ణా డెల్టాలో రెండేళ్ల పంట ఒకే ఏడాది సాధించామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఇక్కడ ఉన్న బకింగ్హామ్ కెనాల్ 4 రాష్ట్రాలను కలుపుతూ పలు పోర్టులను కలుపుతుంది కావున రాబోయే రోజుల్లో జల రవాణాకు శ్రీకారం చుడుతున్నామని ఆయన తెలిపారు. మన ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉండడం మన అదృష్టమని, అందుకే మన రాజధాని బ్లూ అండ్ గ్రీన్ రాజధానిగా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. గోదావరి నది మన రాష్ట్రానికి ఒక జీవనాడి వంటిదని తెలిపారు. నదుల అనుసంధానం, చెరువుల త్రవ్వకాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది 28% వర్షపాతం తగ్గినా వ్యవసాయం లాభదాయకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. రాజధాని ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఏ విధమైన ముంపు సమస్య లేకుండా అన్ని విధాలా తగిన చర్యలు తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. కృష్ణా జిల్లా బస్ ప్రమాదం దురదృష్టకరమని, కలెక్టర్ మంచిగా స్పందించారని, అటువంటి కలెక్టర్ను సెంట్రల్ జైలుకు పంపిస్తామని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడంలో ఏమైనా అర్థం ఉందా అని సీఎం ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో రానున్న రోజుల్లో మంచి బ్యూటిఫికేషన్ జరుగుతోందని, అందుకు తగిన వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ నీటి భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. కొండవీటి వాగు నష్టాలు మాత్రమే ఇప్పటివరకు చూశామని, ఇక నుండి లాభాలు చూస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చివరిగా కొండవీటి వాగు ఓ సుందరమైన కెనాల్గా రూపుదిద్దుకుంటుందంటూ ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. మనం శ్రీకారం చుడుతున్నాం. ఎన్నో సంవత్సరాలుగా, 1-2 సంవత్సరాలు కాదు, చాలా సంవత్సరాలుగా నేను చూశాను. నేనే చాలాసార్లు ఇక్కడికి వచ్చి వరదకు ముంపైన గ్రామాలు నేనే పర్యవేక్షించాను. చాలా బాధపడేవాళ్ళు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక పవర్ఫుల్ వాగ్ ఇది. ఒకేసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి, వచ్చినప్పుడు భయంకరంగా వస్తుంది. దగ్గర దగ్గర 453 స్క్వేర్ కిలోమీటర్స్ లో వర్షం. ఈ బకింగ్హామ్ కెనాలే కాకుండా ఎక్కడ వీలైతే, ఎక్కడ చిన్న చిన్న కాలువలు ఉంటే కూడా ఈ రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసి నీటిలో గారి తీసుకురాగలిగితే బ్రహ్మాండమైన కాస్ట్ అంతా కూడా తగ్గే అవకాశం వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు మనకుండే పెద్ద ఆస్తి నీళ్లు. దేశంలో ఎక్కడా లేనటువంటి కృష్ణా నది, అది కూడా విజయవాడ దగ్గర నుంచి మన రాజధాని మీరు చూస్తే దగ్గర దగ్గర 30 కిలోమీటర్లు ఈ నీళ్ళన్నీ ఉంటాయి. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే అటు సైడ్ ఇటు సైడ్ కానీ మనం బ్యూటిఫుల్ గా డెవలప్ చేసుకుంటే వాటర్ ఫ్రంట్ లో ఇంత మంచి రాజధాని ఎక్కడా కనపడదు. నీళ్ళు అనేది ఒక ఎనర్జీ ఇస్తుంది, ఒక డైనమిజం ఇస్తుంది, ఒక ప్రశాంతతను ఇస్తుంది, ఒక క్రియేటివిటీ ఇస్తుంది.
అందుకే నేను కూడా ఆలోచించింది ఈ అమరావతి ఒక బ్లూ గ్రీన్ రాజధానిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. బ్రహ్మాండమైన గ్రీనరీ ఎక్కడా వారిగా రాదు. మంచి పొలాలు, ఫెర్టైల్ ల్యాండ్స్వి. ఏ చెట్టు వేసినా ఏ మొక్క పెట్టినా బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఒక పక్క వాటర్ ఉండి కాలువలు ఉంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఎంతవరకు వీలైతే ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా రవాణా సౌకర్యం చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ గ్రీనరీ కూడా పెట్టి పెద్ద ఎత్తున ఈ మీటింగ్ అవుతాను. మధ్యాహ్నం కూడా నాకు ఒక మీటింగ్ ఉంది. నేను రెండు ప్రాజెక్టు రాష్ట్రానికి చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు. ఒకటి పోలవరం. పోలవరం పూర్తి చేసుకుంటే రాష్ట్రంలో కరువుని పూర్తిగా నివారించే పరిస్థితి వస్తుంది. నేను అందుకనే ప్రతి ఒక్క వారం సోమవారం పోలవరంగా ఆలోచించి నామకరణం మార్చి సమీక్షలు చేస్తున్నాను. ఒక పక్క మీరు చూస్తే నిన్న మొన్న సంవత్సరంలోనే పట్టిసీమ పూర్తి చేశాం. ఇప్పుడు పురుషోత్తం పట్నం పూర్తి చేసి ఏలూరు రిజర్వాయర్కి నీళ్లు తీసుకుపోతాం. అది కూడా జూలై లోపలనే. కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిందితులను కాపాడేందుకు తెలుగుదేశం ప్రభుత్వం యత్నిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇంతకన్నా దారుణం ఏదైనా ఉందా అని ఆయన ధ్వజమెత్తారు. ప్రతి ఏటా కేశినేని, దివాకర్ ట్రావెల్స్ ప్రమాదాలు గ్రోతున్నాయని, వీరికి ఎలాంటి నిబంధనలు వర్తించడం లేదని, ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతూ అమాయకుల ప్రాణాలను బలికొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోలీసులు, టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. నిందితులను కాపాడేందుకు డాక్టర్లు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించకుండా మూట కట్టడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఎవరిని కాపాడేందుకు ఇలాంటి చర్యలు చేపట్టారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని ఆయన అన్నారు. క్షతగాత్రులకు పరిహారం అందించాలని డిమాండ్ చేసిన జగన్ బాధిత కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రోడ్డు ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడగా ఈ మృతదేహాలకు డాక్టర్లు 2 గంటల్లో పోస్టుమార్టం చేసినట్లు మూట కట్టారు. డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడిపారా లేదా అన్నది తెలియాలంటే శవానికి పోస్టుమార్టం చేయాలని, కనీసం డ్రైవర్ మద్యం సేవించారా అని అడిగితే డాక్టర్ పోస్టుమార్టం చేయలేదని సమాధానం చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం చేస్తే డ్రైవర్ తాగాడా లేదా అన్నది తెలుస్తుందని ఆయన అన్నారు. కనీసం రెండో డ్రైవర్ ఏమయ్యాడు, ఎక్కడున్నారని కలెక్టర్ని అడిగితే ఆయన లేడు, వెళ్లిపోయాడని కలెక్టర్ చెబుతున్నారని అన్నారు. రెండో డ్రైవర్కు లైసెన్స్ ఉందా లేదా, ఆయన కూడా తాగి ఉన్నారా అన్న విషయాలు తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. ఆ డ్రైవర్ను ఎందుకు పంపించారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సర్కారు ఒక పద్ధతి ప్రకారం బస్సు యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోందని, ఒక సంవత్సరం కేసునేని, మరో సంవత్సరం దివాకర్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయని ఆరోపించారు. ఈ బస్సుల యాజమాన్యాలు టీడీపీ నేతలు కావడంతో ఒకే బస్సు పర్మిట్తో 3-4 రూట్లలో తిప్పుతున్నారని, వాళ్లకు రూల్స్ ఏమీ పట్టవని కాంట్రాక్ట్ క్యారియర్లను స్టేజ్ క్యారియర్లుగా తిప్పుతున్నారని, ఆపకూడని చోట కూడా ఆపుతున్నారని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో డ్రైవర్ను తీసుకొచ్చినామని చెప్పి చెప్తారు కలెక్టర్. మళ్ళీ ఎక్కడున్నాడండి రెండో డ్రైవర్ అని అడిగితే లేదు, వెళ్ళిపోయాడు అని అంటున్నారు. అంటే రెండో డ్రైవరు వెళ్ళిపోయాడా ఉన్నాడా, అంటే రెండో డ్రైవర్ తాగకపోయిందంటే రెండో డ్రైవర్ దగ్గర లైసెన్స్ కన్నా ఉంటే ఆ డ్రైవర్ని ఇక్కడే పెట్టుండేవాళ్ళు. ఆ డ్రైవరు లైసెన్స్ అన్నా లేకుండా ఉండాలా, లేదా ఆ డ్రైవర్ కూడా తాగి ఉండాలి? ఆ రెండిట్లో ఏదో ఒకటి అయ్యిందాలి. కాబట్టి ఆ డ్రైవర్ను తప్పించారు. ఆ డ్రైవర్ ఇవాళ ఎందుకు కనపడడం లేదు ఇక్కడ? ఆ డ్రైవర్ ఇవాళ ఎందుకు లేడు? ఎందుకు పోలీసులు అదుపులో తీసుకోలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఆ డ్రైవర్ను పంపించేస్తారు? అంటే దాని అర్థం కొత్త డ్రైవర్ను వేరే వాళ్ళని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఈ డ్రైవరే ప్రయాణం చేస్తా ఉన్నాడు, ఈ డ్రైవరే రెండో డ్రైవర్గా ప్రయాణం చేస్తున్నాడు అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం ఎంపీ ఒక పద్ధతి ప్రకారం బస్సు యాజమాన్యాన్ని కాపాడే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతకన్నా దారుణం ఏదైనా ఉంటుందా నేను అడుగుతా ఉన్నా. ఒక సంవత్సరం కిందట
కాసినేని ట్రావెల్స్ లో యాక్సిడెంట్ అవుతాయి. మరో సంవత్సరం దివాకర్ ట్రావెల్స్ లో యాక్సిడెంట్ జరుగుతాయి. దివాకర్ ట్రావెల్స్ అయినా కాసినేని ట్రావెల్స్ అయినా ఈ యాజమాన్యాలు ఎవరు? తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన ఎంపీలకు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ రూల్స్ ఉండవు. ఒకే బస్సు పర్మిట్లతో 3-4 రూట్లు తిప్పుతారు. క్యారేజ్ ఒకే దాంట్లో 2-3 చోట్ల ఒకే దాంట్లో 2-3 బస్సులు తిప్పుతారు. స్టేజ్ క్యారియర్ కు పర్మిషన్ లేకపోయినా కూడా, కాంట్రాక్ట్ క్యారియర్ అయినా కూడా స్టేజ్ క్యారియర్ కింద తిప్పి అవసరం లేని చోట్ల ఆపాల్సిన పని లేకపోయి ఆపకూడదు అన్న చోట కూడా ఆపుకుంటూ ప్యాసింజర్ని ఎక్కించుకుంటూ వస్తారు. డ్రైవర్లు తాగి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా పట్టించుకోరు. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని కూడా పట్టించుకోరు. అసలు స్పాట్కు పోయి చూస్తే ఆ బస్సు ఎదురుగా ఇంకొక బస్సు వచ్చే అవకాశం లేదు. ఎందుకనంటే ఈ పక్క 2-3 లేన్స్ ఉన్నాయి, ఈ పక్క 2-3 లేన్స్ ఉన్నాయి. అది 4-లేనో 6-లేనో రోడ్డు. అటువంటి చోట బస్సు 150 కిలోమీటర్ల పరిచయకు వేగంతో వస్తూ ఉందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకనంటే బస్సు అక్కడ గుద్దితే కలవటును దాదాపుగా కనీసం అంటే 150 అడుగులు బస్సు గాలిలో ప్రయాణం చేసింది. చేసి కల్వర్ట్కు అటు చివర ఉన్న గోడ గుద్ది కింద పడింది అని అంటే, ఒక బస్సు ఆ స్టేజ్లో గాల్లో ప్రయాణం చేసిపోయి గుద్దింది అని అంటే కనీసం అంటే 120-150 కిలోమీటర్ల వేగంలో బస్సు ప్రయాణం చేస్తూ ఉంది. డ్రైవర్ తాగున్నాడా లేదా అని చెప్పి డ్రైవర్ని అడిగితే, తాగున్నాడా లేదా డాక్టర్ని అడిగితే, ఇంకా ఫోరెన్సిక్ నేను చేయలేదు సార్, డాక్టర్ చెప్తాను. అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయాల్సిన 2 డ్రైవర్ లేడు. 2 డ్రైవర్ కనిపించడం లేదు, పంపించేస్తారు. ఇంత దారుణంగా దగ్గర ఉండి రూల్స్ను ఫ్లాంట్ చేస్తూ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉంటే ఎలా కాపాడాలి? నేను ఒకటే చెప్తా ఉన్నా, 2 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ అంటా ఉన్నారు. బస్సు యాజమాన్యం దగ్గర నుంచి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు ఎంత ఇస్తా ఉన్నారు కాంపెన్సేషన్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం అంటే కాంపెన్సేషన్ 20 లక్షల రూపాయలకు తక్కువ లేకుండా ఖచ్చితంగా ఇచ్చే కార్యక్రమం బస్సు యాజమాన్యం దగ్గర నుంచి ఇప్పిస్తేనే ఇటువంటివన్నీ ఆగుతాయి. గుంటూరు సిటీ హాస్పిటల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. రెంట చిందలకు చెందిన ఎస్ రాజశేఖర రెడ్డి బ్రెయిన్ డెడ్ కావడంతో వారి బంధువులు అవయవ దానంకు అంగీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ముందుగా అవయవ దానానికి ఒప్పుకున్న కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్ రాజశేఖర రెడ్డి 2 రోజుల క్రితం జాయిన్ అయ్యారని, పరీక్షలు నిర్వహించిన అనంతరం బ్రెయిన్ డెడ్ గా గుర్తించామని ఆయన వివరించారు. జీవన్ దంతో చర్చించి మణిపాల్ హాస్పిటల్కు లివర్, వేదాంత మరియు ఎన్ఆర్ఐకు కిడ్నీలు, కళ్ళు శంకర్ హాస్పిటల్కు తరలించినట్లు ఆయన వివరించారు. ఈ సర్జరీకి 5 గంటల సమయం పట్టిందని తెలిపిన డాక్టర్ లక్ష్మణ్ చికిత్సకు సహకరించిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. 2 రోజుల క్రితం ఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ పేషెంట్, 43 ఏళ్ల వయసు, తనకి తలకు బాగా తీవ్రమైన గాయాలతో ఇక్కడికి వచ్చారు. తనకి స్కానింగ్ పరీక్షలు చేస్తే దాంట్లో బ్రెయిన్లో బాగా సివియర్గా రక్తం కారింది. కానీ క్లినికల్గా పేషెంట్ చూస్తే ఆయన పూర్తిగా అపస్మారక స్థితిలో కోమాలో ఉన్నారు. ఇంకా మిగతా పరీక్షలు ట్రీట్మెంట్ ఇచ్చాం, కానీ బట్ ఆయన బ్రెయిన్ కోలుకోలేని పరిస్థితిలో ఉంది. సో నిన్న మార్నింగ్ ఆ టైంకి ఆయన పూర్తిగా బ్రెయిన్ డెత్ అనే విషయం కన్ఫర్మ్ అయిపోయింది. సో బ్రెయిన్ డెత్ అయినప్పుడు మేము వాళ్ళ అటెండర్స్తో ఒకసారి మాట్లాడడం జరిగింది. పేషెంట్కి ఇలా బ్రెయిన్ డెత్గా ఉన్నప్పుడు హార్ట్ కొట్టుకుంటుంది, కానీ మిగతా మళ్ళీ మనిషి తిరిగి రాలే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇలాంటప్పుడు మనం అవయవాలు దానం చేయడం వల్ల ఆయన చనిపోయినా కానీ ఆయన అవయవాలు అలా వేరే వాళ్ళ పేషెంట్ ద్వారా బతికే ఉంటారు. సో ఇంకొక 5 గురికి సహాయం చేసిన వాడు అవుతాడు అన్న విషయం మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. సో వాళ్ళ అటెండర్స్ కూడా అంత బాధ, వాళ్ళ తమ్ముడిని అన్నని కోల్పోయిన బాధలో ఉండి కూడా వాళ్ళు ఇలా డొనేట్ చేయడానికి, ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో వాళ్ళతో బాగా డిస్కస్ చేసిన తర్వాత మేము వాళ్ళు ఆర్గాన్స్ ఇవ్వడానికి అన్ని విధాలుగా సన్నిహితం అయిన తర్వాత మేము జీవన్ దాన్ కమిటీకి ఇన్ఫామ్ చేసాం, అంటే గవర్నమెంట్ కమిటీకి ఇన్ఫామ్ చేసాం. సో
సో వాళ్ళు అన్ని పరీక్షలు చేసి నిర్ధారణకు వచ్చి ఒక లివర్ పేషెంట్కి ఉన్న లివర్ 2 కిడ్నీస్ 2 ఐస్ వేరే పేషెంట్స్కి దానం చేయొచ్చు అని కన్ఫర్మేషన్ అయింది. ఈవెన్ గుండె కూడా ఇవ్వచ్చు అన్నారు, కానీ తక్కువ సమయంలో గుండె తీసుకునే వాళ్ళు రెడీగా బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు సరిగా లేకపోవడం వల్ల గుండె ఇవ్వలేకపోయారు. మిగిలిన లివర్ 2 కిడ్నీస్ 2 కళ్ళు మాత్రం ఈరోజు ఉదయం మార్నింగ్ 4:30 నుంచి 5 గంటలకి స్టార్ చేశాం. 5 గంటలకు స్టార్ చేసి 9:30 దాకా ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశారు. దీంట్లో పేషెంట్ నుంచి ఒక లివర్ తీసుకున్నారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా ప్రభుత్వ మహిళా కళాశాలలో సైన్స్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్రో సైంటిస్టులు పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై చక్కటి అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శశిబాల తెలిపారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఇస్రో సైంటిస్టులు సదస్సుకు హాజరవడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు డాక్టర్ గిరిబాబు, డాక్టర్ రమణమూర్తి, డాక్టర్ రామ్మోహన్ రావులతో పాటు పలువురు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ మహిళా కళాశాలలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి మా అదృష్టవశాత్తు ఇస్రో నుంచి సైంటిస్టులు రావడం అనేది జరిగింది. ఇది కళాశాలలో అందరికీ కూడా ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. ఎందుకంటే మన భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఇస్రో సంస్థలో పనిచేస్తున్నటువంటి సైంటిస్టు డాక్టర్ గిరిబాబు గారు, అలాగే డాక్టర్ రమణమూర్తి గారు, రామ్మోహన్ రావు గారు ఇలాంటి వారంతా మా కళాశాలకు వచ్చి మా పిల్లల్లో సైన్స్ డే యొక్క కార్యక్రమాల గురించి ఉత్సాహాన్ని నింపడమే కాకుండా ఇస్రో చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాల గురించి, పిల్లలు విద్యార్థులుగా వాళ్ళ కర్తవ్యం ఏమిటి, దేశం యొక్క ప్రగతికి వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేయవచ్చు అనే దాని మీద చక్కటి అవగాహన కలిగిస్తున్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మాకు అందించినందుకు ఇస్రో సంస్థకి, ఇవాళ ఇక్కడికి విచ్చేసిన సైంటిస్టులందరికీ కూడా కళాశాల తరపు నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అమరావతి ప్రింటింగ్ వరల్డ్ను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ప్రారంభించారు. ప్రింటింగ్ వరల్డ్ను ఏర్పాటు చేసిన అజిల్ కుమార్ వెంకట్రావును అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు అజిల్ కుమార్ గారికి, వెంకట్రావు గారికి ధన్యవాదాలు. రాజధాని పేరు మీద ఏర్పాటైన ఈ ప్రింట్ వరల్డ్ తప్పకుండా ఉన్నతంగా మంచి క్వాలిటీతో కూడిన ప్రింట్ని అందిస్తారని యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాను. ఇది మరింత ఎక్కువగా సక్సెస్ కావాలని, ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ గుంటూరు నగరం మరియు రాజధాని ప్రాంతంలో వీరి సేవలు విస్తరించాలని కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. నగరంలో నూతనంగా క్యాన్సర్ మరియు క్రిటికల్ కేర్ సేవలు అందించడానికి జయతి హాస్పిటల్ను ఎమ్మెల్యే ముస్తఫా ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అందరికీ అందుబాటు ధరలో నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. త్వరలో చిన్నపిల్లలకు ఉచిత క్యాన్సర్ వైద్యాన్ని అందిస్తున్నట్లు డాక్టర్ రామలక్ష్మి తెలిపారు. అడ్వాన్స్ సపోర్ట్స్ విత్ వెంటిలేటర్ సపోర్ట్, కావాలంటే డయాలసిస్ పేషెంట్స్, ఏఆర్డిఎస్ సెప్సిస్ కేసెస్ని చాలా ఇంటెన్సివ్ కేర్ సపోర్ట్తో మేనేజ్ చేయగలం. కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇంకా జనరల్ మెడిసిన్ కేసెస్, బీపీ, షుగర్, న్యూరాలజీ విభాగము అన్నీ ఉన్నాయి. ఆర్థోపెడిక్ విభాగం కూడా మాకు త్వరలో స్టార్ట్ అవబోతుంది. మెరుగైన వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా మ్యాక్సిమం ఇంటెన్సివ్ థెరపీ ఇక్కడ ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ఇది స్థాపిస్తున్నాం. అంటే ప్రస్తుతానికి హాస్పిటల్ అంటే భయపడుతున్నారు కదా మేడం, అలా భయపడకుండా మీరు ఏమైనా భరోసా ఇవ్వగలుగుతారా? మా సహాయశక్తిలో మేము ప్రయత్నిస్తామండి. డాక్టర్ గారు, రామ్ కందుల రావు గారు, మరి క్యాన్సర్ సంబంధించి అంటే క్యాన్సర్కి కీమో అని చెప్పేసి గుంటూరు నగరంలో ఎక్కడ లేదు, మరి ఇక్కడ స్థాపించి పేద ప్రజలకు, మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్తున్నారు కాకుండా ఈ గుంటూరు నగరంలో స్థాపించాలి, నూతన రాజధానిలో క్యాన్సర్ విభాగం ఉంటే ప్రజలు ఉపయోగపడుతుంది చెప్పే ఉద్దేశంతో మరి ఈయన ఇక్కడ స్థాపించడం నిజంగా అది గుంటూరు ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కూడా అందరికీ కూడా ఆయన న్యాయం చేసినట్టు భావిస్తుంది. ఎందుకంటే ఆయన సంపద తర్వాత పెట్టుకుందాం, కానీ ఈ విధంగా క్యాన్సర్ సంబంధించి మరి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా డాక్టర్ గారు చెప్పారు, నేను పేదవాళ్ళ ప్రజల కోసం నేను సేవ చేస్తాను, ఎందుకంటే జీవితంలో ఎంత డబ్బు సంపాదించిన కూడా తీసుకెళ్లేదు ఏమీ లేదు, కానీ పేదవాళ్ళకి సాయం చేస్తే కనీసం నా మనసు తృప్తిగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో మా తల్లిదండ్రులు దిగడం వల్ల ఈరోజు ఇక్కడ స్థాపించడం జరిగింది. మరీ ముఖ్యంగా పేదవాళ్ళకి సంబంధించి ఎలాంటి దేనికైనా కూడా నేను వాళ్ళ జబ్బు
మానిచ్చిన దాకా నేను సత్త తీసుకుని చేస్తానని చెప్పి చెప్పడం నిజంగా చాలా ఆనందకరం. భగవంతుడు వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని చల్లగంటలో భగవంతుని కోరుకుంటూ, మరి ఇదే విధంగా నేను కూడా చెప్పేది ఏంటంటే, మరి పేద ప్రజలకు డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు బాధలు పడుతుంటారు కాబట్టి, మరి అలాంటి వాళ్ళ కోసం మీరు కష్టపడి వాళ్లకు సేవ చేస్తే ఆ భగవంతుడు, మీరు ఒక వంతు చేస్తే భగవంతుడు పది వంతులు మీకు కనిపిస్తారు కాబట్టి మీరు కూడా పేద ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి అదేవిధంగా డాక్టర్ అమ్మగారు పేరు లక్ష్మి మదినేని, మరి ఆమె కూడా అదే చెప్పడం జరిగింది. నేను కూడా పేదవాళ్ళకి సేవ చేయాలని నాకు చాలా ఇష్టమండి, ఎందుకంటే జీవితంలో అది ఒక తృప్తి కాబట్టి నేను అందరికీ సేవ చేస్తాను చెప్తాను కాబట్టి. మరి ఇదే విధంగా జయతి హాస్పిటల్ ఇంకా అభివృద్ధిలో వచ్చి పేదవాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు ఇక్కడ పెట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక విజ్ఞాన మందిరంలో చైతన్య మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐడి డైరెక్టర్ పివి సునీల్ కుమార్ మాట్లాడుతూ, విద్యారంగంలో చైతన్య నూతన ఒరవడిని సృష్టించిందని, సిబిఎస్ఈ సిలబస్ ప్రస్తుత కాలంలో అవసరమని ఆయన తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటుగానే క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆయన అన్నారు. అనంతరం స్కూల్ ఏజీఎం అంజయ్య సునీల్ కుమార్ను జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిఎస్పీ సరిత, ప్రిన్సిపల్ జ్యోతి జోయల్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ అది సిబిఎస్ఈ సిలబస్తో మొట్టమొదటి సంవత్సరం ఫస్ట్ యానివర్సరీకి ఇక్కడికి చీఫ్ గెస్ట్గా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన స్టేట్ సిలబస్తో పోలిస్తే సిబిఎస్ఈ సిలబస్ బాగుంటుంది. మా పిల్లలు కూడా సిబిఎస్ఈలో చదివారు. అంటే రొటీన్గా బట్టి పట్టే విధానం కాకుండా దీంట్లో ఎనాలిసిస్కి వాటికి ప్రాముఖ్యత ఉంటుంది. సో సిబిఎస్ఈలో చదివిన అబ్బాయి రేపు అబ్రాడ్ వెళ్ళినా, యుఎస్ వెళ్ళినా, ఎక్కడికన్నా బయటకు వెళ్ళి చదువుకున్నా కూడా స్టేట్ సిలబస్ విద్యార్థి కన్నా కూడా ఖచ్చితంగా బాగా చదవగలడు అని నేను నమ్ముతాను, నేను చూశాను కూడా. అట్లానే సిబిఎస్ఈ ఎగ్జామ్ కూడా చాలా బాగుంటుంది, అనలిటికల్గా ఉంటుంది. సో సిబిఎస్ఈ ఎగ్జామ్ తీసుకున్న అబ్బాయి ఐఐటి కానీ, బిట్స్ కానీ, లేదు శాట్ కానీ రాసినప్పుడు డెఫినెట్గా మిగతా వాళ్ళతో పోలిస్తే బాగా స్కోర్ చేయగలుగుతాడు. సో పిల్లలు కూడా చాలా బాగా వండర్ఫుల్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ స్టడీస్. సో ఐ అప్రిషియేట్ శ్రీ చైతన్య మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్. బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు కార్యకర్తలపై దాడులను ఖండిస్తూ స్థానిక కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి కన్వీనర్ సైదారెడ్డి మాట్లాడుతూ, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెప్తామని, ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రభుత్వాన్ని రద్దు చేసేలా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. అతివేగం వలన కలిగే ప్రమాదాలకు దృశ్య రూపమిచ్చి, ప్రమాదాల వలన కుటుంబాలు ఎలా వీధిని పడుతున్నాయో ఆడిపాడి ఆలోచింపజేశారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు. మంగళవారం వారు ఫ్లాష్ మ్యాబ్ డాన్సులు చేసి ఆకట్టుకున్నారు. లక్ష్మీపురంలోని మదర్ థెరిసా విగ్రహం వద్ద వీరు ఫ్లాష్ మ్యాబ్ నిర్వహించారు. రోడ్డుపై వారు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కేవలం డాన్సులే కాకుండా రోడ్డు భద్రత పాటించకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చక్కగా చూపారు యువ బృందాలు. తమ అభినయంతో పాటు చక్కటి నృత్యాలు చేసి చివరిలో అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమానికి ట్రాఫిక్ డిఎస్పీ కండే శ్రీనివాసరావు, పశ్చిమ ట్రాఫిక్ సిఐ వేమారెడ్డిలు విచ్చేశారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, డీన్ సిద్ధయ్య, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నుంచి ఈ లైసెన్స్ లేకుండా నడుపుతున్నటువంటి మైనర్ బాలులు మరియు బాలికలందరినీ కూడా డిటైన్ చేసి పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నాం సార్. మన కౌన్సిలింగ్కి భగవాన్ అడ్వకేట్ గారు హ్యాపీ ఫీల్ అయ్యి మేము అక్కకుండానే 10,000 పాంప్లెట్స్ ముద్రించి ఫ్రీగా తన సొంత ఖర్చు ఇచ్చారు సార్. ఈ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి చేయాలి అనేది దాని గురించి సార్. మీ ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా మా రిక్వెస్ట్ అండి, కంపల్సరీగా మీరు లైసెన్స్ తీసుకోండి. ఆ లైసెన్స్ తీసుకునే దాంట్లో మీకు ఇప్పుడంతా టెక్నాలజీ, మాకంటే మీరు బాగా టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళు, యూ కెన్ గో ఆన్ ఆన్లైన్ బేసిస్. గుంటూరు జిల్లాలో అధికార పార్టీ చిరుద్యోగులపై జరుపుతున్న రాజకీయ వేధింపులను గుంటూరు జిల్లా సిఐటియు కమిటీ తీవ్రంగా ఖండించింది. సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గత 2 సంవత్సరాలుగా చిరుద్యోగులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరోపించారు. చిరు ఉద్యోగులైన అంగన్వాడీ, ఐకేపీ యానిమేటర్లు, విద్యుత్ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులపై కక్ష సాధింపు చర్యలతో వారిని విధుల నుండి తొలగిస్తున్నారని ఆరోపించారు. చట్ట వ్యతిరేక విధానాలను వదిలి తొలగించిన కోటేశ్వరమును తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దండా లక్ష్మీనారాయణ, కాకుమారు నాగేశ్వరరావు, కార్యదర్శులు కాపు శ్రీనివాస్, డి శివకుమారి, తొలగించిన అంగన్వాడీ వర్కర్ ఆర్ కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, మన జిల్లాలో చిరుద్యోగులుగా ఉన్నటువంటి, స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి దాదాపుగా 1,000 మందికి పైగా జిల్లాలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు అధికారుల మీద ఒత్తిడి చేసి వేధింపులు గురిచేసి తొలగించినటువంటి పరిస్థితి జిల్లాలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికుల్ని, అంగన్వాడీ వర్కర్స్ని, ఐకేపీ యానిమేటర్స్ని, విద్యుత్ ఉద్యోగుల్ని, ఇట్లా స్కీమ్ వర్కర్లు ఉన్నటువంటి అనేక మందిని రాజకీయ వేధింపు కారణంగా తొలగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నకిరికల్ మండలం చాగలు గ్రామంలో అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నటువంటి ఆర్ కోటేశ్వరమని గతంలో 2014 తొలగించారు, మళ్ళీ 2016 తొలగించేటువంటి, మళ్ళీ రెండోసారి కూడా తొలగించే ప్రయత్నం చేశారు. కారణం కూడా ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి లబ్ధిదారులు ఫిర్యాదుతో తొలగించాము మేము అని చెప్పేసి అని, అదేవిధంగా అక్కడ ఫీడింగ్ సక్రమంగా అందజేయట్లేదని చెప్పేసిన కారణంతో తొలగిస్తామని చెప్పారు. విచారణలో కనుక చూస్తే వాస్తవంగా అది కేవలం రాజకీయ దురుద్దేశాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే తొలగించారనేటువంటిది అర్థమవుతూ ఉంది. ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుదారులు ఎవరు కూడా లోకల్గా లేకుండా చెన్నైలో, బెంగళూరులో నివాసం ఉంటున్న పరిస్థితి ఉంటా ఉంది. తప్పుడు ఫిర్యాదుదారులతోటి తప్పుడు రిపోర్టులు తయారు చేసి అధికారుల్ని లోబర్చుకొని అధికారంతో ఈ కార్యకర్తను తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. సిఐటియుగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా కూడా కోర్టుకెళ్ళి పోరాటం చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మరలా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వాళ్ళ కార్యకర్తలు ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు చర్యలు పూనుకుంటా ఉన్న పరిస్థితి ఉంటా ఉంది. జిల్లాలో ఈ రకంగా తొలగింపులు దాని మీద గతంలో సిఐటియుగా, స్కీమ్ వర్కర్లుగా, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా అనేకమైన పోరాటాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అందుకని ఈ నెల 13వ తేదీని కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ, నూతన రాజధానిలో నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలలో కాలయాపన చేసినట్లుగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరిపే విధంగా ప్రతిపక్షాలు పూనుకోవాలని ఆయన కోరారు. ప్రతిపక్షం అధికార పార్టీ కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హోదా వచ్చేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ వహీద్, వణుకూరు శ్రీనివాసరెడ్డి, కొరివి వినయ్ కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. నూతన రాజధానిలో అమరావతిలో కొత్త అసెంబ్లీలో జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలు కనీసం 30 రోజుల పాటు నిర్వహించాలనేది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 2-3 సమావేశాలు చూసినట్లయితే అధికార పార్టీ ప్రతిపక్షం ఘర్షణ వాతావరణం చేసుకొచ్చి 10 రోజుల్లోపు సమావేశాలను ముగించినటువంటి పరిస్థితి మనం చూసాం. కనీసం ఈ నూతన రాజధానిలో, నూతన రాష్ట్రంలో మన గడ్డమైన మనం తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సమావేశాలన్న అర్థవంతంగా
కనీసం 30 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ సమావేశాల్లో ఈ రాష్ట్రానికి అత్యవసరమైనటువంటి ప్రత్యేక హోదా గురించి మరలా చర్చించి కేంద్ర ప్రభుత్వమైన అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కూడా ఒత్తిడి తేవాలనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని గౌరవించి అర్థవంతంగా చర్చలు జరపాలనేది మా ముఖ్య ఉద్దేశం. దీనితో పాటుగా వేసవకాలం రాబోతూ ఉంది. మరి పేద ప్రజలకి, ముఖ్యంగా రైతులు, రైతు కూలీలకు సంబంధించినటువంటి మరి ఇబ్బందులు లేకుండా ఉపాధి హామీ ద్వారా వారికి ఉపాధి కల్పించేదానికి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దానికి సంబంధించినటువంటి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.